హాయ్ ఫ్రెండ్స్, ఆస్థా డివోషనల్కి స్వాగతం. కొంతమంది జాబ్ ట్రాన్స్ఫర్ కోసం ఉపాయాలు చెప్పండి మేడం అంటూ మెసేజ్లు పెట్టారు. చాలా సంవత్సరాలుగా ఒకే చోట ఉద్యోగం చేయడం లేదా భార్య పిల్లలకు లేదా భర్తకు దూరంగా ఉంటూ ఉద్యోగం చేయడం లేదా పదోన్నతి కాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొన్ని మంచి మంచి ఉపాయాలను చెప్తాం. ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ఫాలో చేయండి. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే తప్పనిసరిగా సూర్యుని ఆరాధించాలి. సూర్యుడు మనకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగరీత్యా అభివృద్ధి ప్రసాదిస్తాడని ప్రతీతి. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి 2 రాగి పాత్రల్లో నీరు తీసుకొని 1 పాత్రలో ఉన్న నీటిలో బెల్లం, బిల్వదళం, ఎరుపు పువ్వులు వేయాలి. ఇంకొక రాగి పాత్రలో ఎండుమిరపకాయలలో ఉన్నటువంటి 21 గింజల్ని తీసుకొని ఆ 2 పాత్రలో వేయాలి. ఈ 2 పాత్రల్లోని నీటిని సూర్యునికి అర్ఘ్యమిస్తూ మీకు నచ్చిన చోటుకి ట్రాన్స్ఫర్ చేయమని ప్రార్థించాలి. ప్రార్థిస్తూ ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని పఠించాలి. ఈ విధంగా కొన్నాళ్ళు చేసినట్లయితే మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మరొక ఉపాయం చూద్దాం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని పడుకోవాలి. అయితే కాళ్ళు కడుక్కునే సమయంలో 1 కాలుతో ఇంకొక కాలుని శుభ్రపరిచి కడుక్కోరాదు. మామూలుగానే కడుక్కొని తర్వాత తుడుచుకొని దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి. పడుకునే ముందు ఆంజనేయ స్వామిని ప్రార్థించి హనుమాన్ చాలీసా చదువుకొని పడుకోవాలి. ఇలా కొన్నాళ్ళు చేయాలి. మీకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళో భగవంతునికి శనగపిండితో చేసిన లడ్డూలు ప్రసాదంగా సమర్పించి అక్కడే అందరికీ ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఇంటికి కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఇది చాలా మంచి ఉపాయం. మరొక ఉపాయం, 5 గవ్వలను తీసుకొని అభిమంత్రించి వాటికి పసుపు రాసి ఆ గవ్వలతో మీకు 11 సార్లు దిష్టి తీసుకొని శనివారం నాడు శని దోషాల నివారణ చేసే బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ బ్రాహ్మణులకు ఈ గవ్వలు 11 రూపాయల దక్షిణ ఇవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే దోష నివారణ జరిగి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. గవ్వలని అభిమంత్రించడానికి గుళ్ళో మంత్రులు గారికి ఇచ్చినట్లయితే వారే అభిమంత్రించి ఇస్తారు. ఇవి అండి జాబ్ ట్రాన్స్ఫర్ కోసం చేయాల్సినటువంటి చిన్న చిన్న ఉపాయాలు. ఈ ఉపాయాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మరో మంచి ఉపాయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.